డబ్బులు ఏమైనా ఇస్తున్నారా మా బియ్యానికి? పోయిన నెల కందిపప్పు ఇచ్చారా? ఎంత ఇచ్చారు అప్పుడు కిలోకు? 60? 67. షుగర్ పంచదార? 17. కాదు నీకు అంత ఇవ్వరు, నీకు ఇంకా తక్కువ వస్తుంది. నీకు 2 ప్యాకెట్లు ఇస్తారు, 2 ప్యాకెట్లు కానీ 13.5 తీసుకునేది. దాదాపు సన్నగానే వస్తున్నాయి మా బియ్యము చూడండి. దీంతో ఇవి మనకు సన్న బియ్యమే ఇవి, దాదాపు అర్థమవుతుందా? దీన్ని తీసుకుంటాను రెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు దీంట్లో ఇవి మనకు నూకలు కూడా ఉండవు, 15% నూకలు ఉండేవి. ఇప్పుడు వీటిలో బియ్యం పైకి తేలుతాయి, అవి పడేయకండి. విటమిన్స్ అవి అవి పెట్టుకొని బియ్యం మాత్రం పడేయకండి. పైదల్ని ఏదో ఏం చెప్పి ప్లాస్టిక్ అని పడేయకండి. అవి విటమిన్స్, విటమిన్లు ఉన్నాయి వాటిలో మంచిగా. మీకు మోకాళ్ళ నొప్పులు ఎన్ని తగ్గుతాయి వాటి వల్ల? తీసుకో. ఎక్కడన్నా షాప్ ముయ్యాల్సిన అవసరం ఏముంది? బోర్డు కాదవా, ఇంకా బోర్డు ఎందుకు పెట్టడం? మీరు దుప్పట్లు వేసి మూసి పెట్టడానికి. చెప్పాలి కదా మిస్సెస్. నేను అంటే అర్థం ఏమనుకోవాలి? ఎవడే నేను అని చెప్పాలి కదా. మిస్సెస్ సీరియా పన్నెండు కింటాలు అదే ఎడ్జస్ట్ అవుతుంది. షార్ట్ ఎక్స్ సరిపోదు. అర్జీదాలు 51 కేజీలు చూపిస్తున్నాయి ఐసీడిఎస్. నాకేం లేదంటాడు మీరు ఏం లెటర్ ఇచ్చారా? అది యాక్సెస్ ఉంది లేదా సిబి రాంగ్ అని చెప్పి 50 కేజీలు 51 ఇంటో 70 రూపాయలు చేసుకుంటే ఎంత తెలుసు? 40 రూపాయలు బయట మార్కెట్ దాంట్లో యాక్సెస్ ఉంది. సరి ఏమైనా లెటర్ అయినా ఎంఆర్ఓ కానీ ఏమన్నా పెట్టి మీ దగ్గర కాపీ పెట్టుకుంటే అది ఇది ఉంటుంది. ఇబ్బంది ఉంది కదా. ఈ రైస్ ఉన్నాయి, రైస్ 5 కేజీలు ఉండాలి. 50 అని అదొక 49 కేజీలు ఇంచు తింటారు. ఎక్స్ట్రా ఉన్నాయి, జాగ్రత్త చూడండి. మా అమ్మగారు ఇక్కడే ఉంది, ఇంట్లో అదే సార్. అమ్మా 1.5 బస్తా తక్కువ ఉంది, జాగ్రత్త చూసుకోండి. నేనే చెప్తా ఉన్నా కదా స్వామి, నేనే చెప్తా ఉన్నా కదా, అదేం ఇష్యూ కాదు. పెద్దగా ఇంటి వేరు ఉండేది వారం 1.5 బస్తా 2 బస్తాలు అనేది కామన్, మేమేమి అదే పట్టించుకో. జాగ్రత్త చేయండి అమ్మా, 1.5 బస్తా తక్కువ ఉంది నాకు. అది ఏదో తరుగు అట్లా ఇట్లా ఏదో వచ్చింటది కాబట్టి మీరు ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. గోడౌన్ నుంచి మీరు స్టాక్ తెచ్చుకుంటా ఉన్నారా? మీరే పోతున్నారా? మీరే పోతారా? అథెంటిఫికేషన్ మీరే పెడతారా? ఆ స్టాక్ మీరే వెనకమంటే తెచ్చుకుంటారా లేకపోతే వాళ్ళే తెచ్చిస్తారా? మీరు తెచ్చుకోవడానికి లేదమ్మా, వాళ్ళు మిషన్ పెడతారు, వాళ్ళు లారీ పెడతారు, వాళ్ళు అమ్మాలీలు వస్తారు. నేను అనేది బండి అమ్మడి మీరు వస్తారా? అప్పుడు మధ్యలో ఎవరైనా తీసేస్తే ఎవరు జవాబుదారి? అర్థమవుతుందా నా టాపిక్? మీ గురించి చెప్తా ఉన్నా నేను, అర్థమవుతుందా? మీరు ఆడ వే చేస్తారు, ఆ ప్లాట్ఫామ్ మీద వే చేస్తారు కదా.
వాళ్ళ మన మన డిఎం గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక వెహికల్ పెడతారు, ఒక రెండు షాపులకు మూడు షాపులకు లేకపోతే పెద్దగా క్వాంటిటీ ఉంటే ఒకటే షాప్కు ఒకటే లారీ పెడతారు, అది నుంచి మీరు ఇక్కడికి తీసుకొచ్చుకుంటారు. అప్పుడు అమాలీలు అక్కడ ఉండే అమాలీలు వస్తారు. ఇప్పుడు దింపుడు కుళ్ళు కూడా వాళ్ళే ఇస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఇస్తా ఉంది, మీకు సంబంధం లేదు. ఓకే, వాళ్ళు వెనకమ్మడి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో ఇన్ని బియ్యం తీసేస్తే ఎవరు జవాబుదారి? ఎందుకని మీరు బండి వెనకమ్మడి రావాలి? అర్థమైందా? బైక్ లో పోతావు కదా, బైక్ ఉండి చూసుకొని ఆ బైక్ అదే కదా నా పని మీది. వేరే పని ఏముంది చెప్పు, ఈ ఆటోకి ఇచ్చి మనం ఇంట్లో కూర్చుంది మీరు అర్థం చేసుకోండి. మీకోసం చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా బండి, మీకే కాదు అందరికీ చెప్పేది ఇదే, డీలర్లు అందరికి కూడా. మనకు ఇప్పుడు మనం ఆ నుంచి సరుకు తెచ్చుకొని మన సరుకు మనం భద్రంగా తెచ్చుకొని మనం స్టాక్ పెట్టుకోవాలా? మీకేమైనా తక్కువ ఇస్తే ఆటో ఒప్పుకుంటాడా? మరి మీకు తక్కువ వస్తే బస్తాల్లో ఏం చేస్తారు? తప్పు అవుతుంది అంటే అప్పుడు మీరు ఏదో దొంగ పని చేయాల్సిందే ఆ తక్కువ కవర్ చేసుకోవడానికి. అవసరమా మనకు? ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 46 వస్తున్నాయని ఫోటో తీసి సారా పెడుతున్నారు. తక్కువ వస్తున్నాయని కదా అంటే ఇది తూకం ప్రకారం రావాలి. 50 కేలు రావచ్చు, 48 కేలు రావచ్చు, 52 కేలు రావచ్చు, మూటే దానికి సంబంధం లే. వాళ్ళకి మనకు ఎమ్మెల్యే పాయింట్స్ వచ్చేది మెట్రిక్ టన్నులు తూకం రూపంలో, మనకు తూకం చేసి ఇవ్వాలి. మనం తూకం చేసినట్టు జాగ్రత్త తెచ్చుకుని మన సరుకు మనం దించుకోవాలి. మధ్యలో హమాలీలు ఎవరైనా తీసేస్తే ఎవరు జవాబుదారి? కాబట్టి లారీ అనుకోమంటే మీరు బైక్ లో ఫాలో కావాలి. సరే అన్నా, జాగ్రత్త మీకోసం అది, ఎందుకంటే పొరపాటు జరగకూడదు. రైట్.